హాయ్ సూపర్ మామ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మధుర మీనాక్షి అమ్మవారి దర్శనం చేసుకున్నాము, అది ఎలా జరుపుకున్నాము, అలాగే ఈరోజు ఉత్సవాలు కూడా ఉన్నాయి, అది ఎలా జరిపారు అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఆల్రెడీ నేను రెండు వీడియోలు అప్లోడ్ చేశాను. ఫస్ట్ వన్ వచ్చేసి గోల్డెన్ టెంపుల్ వేలూరులో శ్రీపురంలో ఉంది కదా అది, తర్వాత అక్కడి నుంచి మధుర మీనాక్షికే వచ్చాము. కానీ ఇక్కడ ఆ రోజు ఆలయం మూసేశారు, అంటే దర్శనం ఒకటే లేదు, అందుకని అక్కడ ఉండి ఏం చేయాలనేసి మేము రామేశ్వరంకి వెళ్ళాము. రామేశ్వరంలో ఏమేమి చూసామో, మూడు సార్లు మాకు జ్యోతిర్లింగ దర్శనం అయింది. అది ఎలాగంటే ఫస్ట్ వన్ స్ఫటికలింగ దర్శనం అయింది, తర్వాత కాశీ నుంచి తెచ్చాం కదా గంగాజల, దాన్ని అభిషేకం చేశాము. నైట్ అలంకరణతో ఉన్న జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్నాము, అలాగే సైట్ సీన్స్ అన్ని చూసాము. అన్ని చూసి ఈ రోజైనా అమ్మవారి దర్శనం చేసుకుందామని మరి రామేశ్వరం నుంచి మధురైకే వచ్చాము. ఈ మీనాక్షి అమ్మవారి మహిమలు చాలా ఉన్నాయి. మీనాక్షి అంటే అక్షి అంటే కళ్ళు, మీనా అంటే చేప, చేప కళ్ళు లాగా ఉంటాయంట అమ్మవారివి, అందుకని మీనాక్షి అనే పేరు వచ్చింది అని చెప్తారు. అలాగే ఇక్కడ మీనాక్షికి ఫస్ట్ పూజలు దర్శనము, తర్వాత సుందరేశును అంటే ఈశ్వరుడికి దర్శనం చేసుకుని వస్తాము. అది ఎందుకు ఇక్కడ ఇలాగా, మీనాక్షి అమ్మవారు ఎవరు అనేది, అలాగే ఈమె చేసిన పవాడాలు ఏంటి అనేది కూడా నాకు తెలిసిన నాలుగు విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా అమ్మవారు ఉగ్ర స్వరూపంలో ఉండేవారంట. ఆది శంకరాచార్యులు ఆమెని బార్కట్ట ఆడదం రాని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి ఆమె చుట్టూ శ్రీచక్ర యంత్రాన్ని గీచాడంట ఆమెకి తెలియకుండానే. చూడంగానే అది యంత్రమై అందులో కూర్చునింది. నేను బయటికి రావాలి అని ఆది శంకరాచార్యులను అడిగితే, అప్పుడు నీవు బయటికి రావాలంటే ఈ ఉగ్ర రూపం ఏముంది కదా ఇది త్యజిసి నీవు శాంత రూపం అంటే మాతృ స్వరూపం ఎలా ఉంటుందో నవ్వుకుంటా అలా రూపం ధరిస్తే నీవు బయటికి వస్తావు అంటే సరే అని ఒప్పుకొని అప్పుడు ఆ ఉగ్ర రూపం అక్కడే వదిలేసి శాంత చిత్త అసన్ముఖిగా మీనాక్షి అమ్మవారు అవుతుందంట. ఈమె పుట్టుక ఎలా జరిగిందంటే అది కూడా ఒక స్టోరీ ఉంది. పూర్వంలో ఈ రాజ్యంలో ఒక రాజు ఉంటాడంట. ఆ రాజుకి పిల్లలు అయిలేకుంటారు. పిల్లలు కావాలని ఆయన యజ్ఞ హోమాలు అన్ని చేస్తూ ఉంటాడంట. ఆ ఫలితంగా ఆ రాజుకి ఒక కూతురు పుడుతుందంట. ఆమె కొంచెము అసహజంగా ఉంటుంది, అంటే పుట్టిన పిల్లలు ఎలా ఉంటారో అలా ఉండక మూడు స్తనాలు ఉంటాయంట. ఇది చూసిన రాజుకి చింత అవుతుంది, ఏమప్ప నా కూతురు ఎలా పుట్టింది కదా అని చింత చేస్తూ కూర్చునుంటే అప్పుడు ఆకాశవాణి నుంచి ఒక వాణి వినిపిస్తుందంట. రాజా నీవేమి చింతించకు, మీ పాప పెద్దగైనాక ఎవరిని చూస్తే ఆ స్థానం పోతుందో ఆయనే వరుడు, ఆయనకిచ్చి పెళ్లి చేయి అని ఆశీర్వాద వాణి నుడుస్తుందంట. ఆ రాజుకి మగపిల్ల లేనందుకు ఈమెనే రాణిలాగా అందరి మీద యుద్ధం చేసి గెలుస్తూ ఉంటదంట. అలాగే కైలాసాన్ని కూడా నేను గెలుచుకొస్తాను అని కైలాసానికి యుద్ధానికి వెళ్తుందంట. అప్పుడు ఆ శివుడిని చూడంగానే తనకు ఉన్న మూడో స్థనం మాయమైపోతుందంట. అప్పుడు ఆమెకి తెలిసిపోతుంది, ఓహో నేను చేసుకోబోయే వరుడు ఈయనే అని సిగ్గుపడుతూ ఆ పోయి రాజుడికి చెప్తుందంట ఇక్కడ ఏమేమి జరిగింది అది. అప్పుడు రాజు వీళ్ళిద్దరికి పెళ్లి చేశాడంట అని ఇక్కడ పురాణ ఇతిహాసాలు చెప్తాయి. ఇంకొకటి ఇక్కడ విశేషం ఏంటంటే, డైలీ నైట్ రాత్రి పూజ అయినాక సుందరేశ్వరుడు అంటే ఈశ్వరుడిని తీసుకెళ్లి మధురై మీనాక్షి అమ్మవారు ఉండరు కదా ఆ గదిలో పెట్టి వాకిలు మూస్తారంట. మరి పొద్దున్నే మరి సుందరేశ్వరుడు విగ్రహాన్ని తీసుకెళ్లి శివుడిని విగ్రహం తీసుకెళ్లి అక్కడ బయట సుందరేశ్వరుడి గుడి ఉంది కదా అందులో పెడతారంట. ఈ రోజుకి కూడా అలాగే సంప్రదాయం నడుస్తూ వచ్చిందంట. మేము చాలా చోట్ల చూసింటాము, ఫస్ట్ శివుడికి పూజ జరుగుతాయి, తర్వాత అమ్మవారికి జరుగుతుంది. కానీ ఇక్కడ అమ్మవారికి పూజ జరిగిన తర్వాతనే సుందరేశ్వరుడు శివుడికి పూజ జరుగుతుందని చెప్తారు. ఇక్కడ ఇంకో పవాడ కూడా జరిగింది. అది ఏంటంటే, అప్పుడు బ్రిటిషర్లు మా దేశాన్ని నడిపిస్తుండ్రు కదా, అప్పుడు అక్కడ పీటర్ అనే ఆయన మధురైలో కలెక్టర్గా ఉంటాడంట. అప్పుడు సతతంగా వర్షం వస్తూనే ఉంటుందంట. వర్షం వచ్చేటప్పుడు ఆయన పీటరు ఇంట్లో పేపర్ చదువుతూ కూర్చుని ఉంటాడంట. అప్పుడు బయట నుంచి ఎవరో పీటర్ బయటికి రా, పీటర్ బయటికి రా అని పిలిచినట్లు వినిపిస్తుందంట.
ఇయాల తప్పుడు నన్ను ఎవరు పిలుస్తారు అని బయటికి వచ్చి చూస్తాడంట. ఎవరో ఒక పాప అందంగా రెడీ అయ్యి తన లంగా ఎత్తి, అంటే కాళ్ళ పైన వర్షం వస్తుంటది కదా, కొంచెం పాదాల పైన లంగా ఎత్తుకొని పరిగెడుతూ ఉంటదంట, ఉరుక్కుంటూ పోతుంటదంట. అది వెనక నుంచి చూసి ఎవరమ్మా నీవు పాప, నించో ఎవరమ్మా నీవు అని ఆమెను పిలవడానికి పీటర్ ముందుకు వస్తాడంట. ముందుకు వచ్చి ఆమెను చూస్తుంగానే ఆమె వెనక్కి చూడకుండా ముందుకు పరిగెత్తి పోతుందంట. ఆమెను చూడలోపు ఇక్కడ ఆయన ఉండే ఇల్లు పడిపోతుందంట. అప్పుడు అక్కడ చూసి ఆ ఇల్లు పడిపోయి చూసి ఆయనకి ఆశ్చర్యం అవుతుందంట. ఓహో, ఇప్పుడు నేను ఇంట్లో ఉంటే నేను చనిపోతుంటే కదా, నా ప్రాణాలు కాపాడడానికే నన్ను ఎవరో వచ్చి పిలిచినట్లయింది, ఆమె ఎవరో కాదు మీనాక్షి అమ్మవారే అని అప్పుడు ఆయనకి అర్థమవుతుందంట. ఆమె ముఖమైతే చూసే అదృష్టం నాకు కలగలేదు, కానీ ఆమె పరిగెడుతుంటే ఉత్తకాలతో పరిగెడుతుంది, అందుకని నేను ఆమెకి పాదుకెలు చేయించి ఇస్తాను అని రత్న ఖచ్చితమైన వజ్రంతో పాదుకెలు చేసి అమ్మవారి గుడిలోకి సమర్పించాడంట. ఇప్పటికీ కూడా ఆ పాదుకల్ని ఇలా ఉత్సవాలు జరిగేటప్పుడు ఆ పాదుకల్ని కూడా పెట్టింటారంట అని చెప్తారు. తెలుసుకున్నారుగా ఫ్రెండ్స్, అమ్మవారి గురించి నాకు తెలిసిన రెండు విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా చెప్పాలంటే ఈ మధుర మీనాక్షి గురించి చాలా విషయాలున్నాయి. అంత పెద్ద టెంపుల్ ఇది. మేము ఫస్ట్ డే వచ్చినప్పుడు దర్శనం అయితే కాలేదు, లోపల మ్యూజియం ఉంది కదా, అది అంత గుడి అంత చుట్టేసి అక్కడ భోజనం కూడా చేసాము. అంటే అన్నప్రసాదం ఉంటుంది అక్కడ, మార్నింగ్ 8 నుంచి నైట్ 8 వరకు కూడా ఉంటుంది. చాలా పెళ్లి భోజనం లాగా ఉంటుంది, అక్కడ భోజనం చేసుకున్నాము. నెక్స్ట్ డే వచ్చాం కదా, ఉత్సవాలు ఉన్నందుకు చాలా జనాలు ఉన్నారు, అయినా మేము 100 రూపాయలు టికెట్ తీసుకొని అక్కడ నించున్న 2 అవర్స్ టైం పట్టింది. అమ్మవారి దర్శనం చేసుకున్నాము, ఇంకా నైట్ కన్యాకుమారికి వచ్చేసాము. ఇది కన్యాకుమారి లాస్ట్ స్టాప్ చూడండి, ఇక్కడ నుంచి ఇంకా ట్రైన్ పట్టే ఉండదు. అంటే ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళడానికి ఏమి ఉండదు కదా, ఇదే లాస్ట్. నేను ఎన్ని స్టేషన్లు చూశాను కానీ ఇలా రైలు పట్టి ఎండ్ అయింది ఎక్కడ చూడలేదు. ఇది లాస్ట్ కదా కన్యాకుమారి, ఇంక ఇక్కడ నుంచి ఎక్కడ వెళ్ళడానికి ఉండదు కదా, అందుకని స్టాప్ అని ఇక్కడికి లాస్ట్ స్టేషన్ ఉంది. ఇది చూసినప్పుడు నాకు కొంచెం సంతోషం కూడా అయింది, ఎందుకంటే మేము లాస్ట్ రామేశ్వరంలో ధనుష్కోడికి వెళ్ళాం కదా, అక్కడ కూడా భూమి అదే లాస్ట్, అక్కడిక్కడ సముద్రాలు ఉంటాయి కదా, రెండు కలిసిపోయాయి. ఇక్కడ కూడా ఇదే లాస్ట్ కదా కన్యాకుమారి అని చాలా సంతోషమైంది. కన్యాకుమారి అనగానే మాకు గుర్తొచ్చేది సన్ రైస్, అలాగే సన్సెట్, ఇంకా సైట్ సీన్స్, కన్యాకుమారి అమ్మవారి దర్శనం. ఆమె కూడా పార్వతీదేవి, కన్యాకుమారి కన్యాగానే ఎందుకు ఉండిపోయింది అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలు ఏమన్నా ఉంటే కమెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.